జీవన్ముక్తి. పూర్వకాలం కాంచీపురాన్ని పరిపాలించే మహారాజు తన కుమారుణ్ణి మంచి విద్యావంతుణ్ణి చేశాడు. సర్వశాస్త్రాలు నేర్పించాడు. రాజ్యపాలనకు సంబంధించిన అన్ని విషయాల్లో తర్ఫీదిప్పించాడు. యవ్వనుడైన ఆ కొడుకుకు యువరాజు పట్టాభిషేకం చేశాడు. రాజ్యపాలనలో యువరాజు సలహాలు తీసుకునేవాడు. ఒకరోజు రాజ్యంలోని కొందరు ప్రజలు రాజు దగ్గరకు వచ్చారు. అడవికి దగ్గరగా ఉన్న తమ గ్రామాలలోకి క్రూర మృగాలు వస్తున్నాయని, వాటి నుంచి తమను రక్షించాలని కోరారు. వెంటనే రాజు పక్కనే ఉన్న యువరాజు వంక చూశాడు. ఆ చూపు అర్థం చేసుకున్న యువరాజు ప్రజల వెంట అడవికి బయలుదేరాడు. క్రూర మృగాల్ని వేటాడుతూ యువరాజు అడవిలో చాలా దూరం పోయాడు. క్రూర మృగాల్ని చాలా మటుకు వధించాడు. వేటలో అలసట చెందిన యువరాజుకు దాహం వేసింది. నీటి కోసం చుట్టూ చూశాడు. ఎక్కడా నీటి జాడ కనిపించలేదు. దగ్గరగా ఉన్న ఒక చెట్టు ఎక్కి చూడగా కొద్ది దూరంలో ఒక ఆశ్రమం కనిపించింది. చెట్టు దిగి ఆశ్రమం చేరుకున్నాడు. ఆశ్రమంలో ఒక స్వామి ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు. యువరాజు వచ్చిన అలికిడికి కళ్ళు తెరిచిన ఆ స్వామి యువరాజును లోనికి ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు. సేద తీరిన యువరాజును ఆ స్వామి మీరెవరు, మీ పేరేమిటి అని ప్రశ్నించాడు. అందుకు ఆ యువరాజు, స్వామి, మాది సమీపంలోని ఒక రాజ్యం. నేను యువరాజును. నా పేరు మోహదీప్తుడు. అయినా అందరూ నిస్సంగుడు అని పిలుస్తారు అని బదులిచ్చాడు. అప్పుడు ఆ స్వామి, నాయన, నీ పేరు విచిత్రంగా ఉందే అన్నాడు. అందుకు ఆ యువరాజు, స్వామి, నా ఒక్క పేరేమిటి? మా రాజ్యంలో పేర్లన్నీ ఇట్లాగే ఉంటాయి అనగానే స్వామికి ఏదో తోచింది. యువరాజా, మీరు ఇక్కడే విశ్రాంతి తీసుకోండి. ఆ పైనున్న మీ ఉత్తరీయం నాకు ఇవ్వండి. నేను రాజ్యంలోకి పోయి మరలా వస్తాను అని ఉత్తరీయాన్ని తీసుకున్నాడు. కొంత దూరం పోయిన తరువాత ఆ ఉత్తరీయానికి అక్కడక్కడా కొంత రక్తం మరకలు పులుముకుని రాజ్యం చేరుకున్నాడు. రాజాంతఃపుర ద్వారం దగ్గర ఒక దాసి ఎదురైంది స్వామికి. అప్పుడు ఆ స్వామి ఆ దాసితో, అమ్మా, అడవిలో మీ యువరాజును పులి చంపేసింది. ఇదిగో రక్తంతో తడిసిన ఆయన ఉత్తరీయం అన్నాడు. అప్పుడు ఆ దాసి, దానిదేముంది స్వామి, భగవద్గీతలోని 2వ అధ్యాయంలోని శ్లోకాలను గుర్తుకు తెచ్చుకోండి అని వెళ్ళిపోయింది. ఆశ్చర్యపోయిన ఆ స్వామి అంతఃపురంలోని రాజు దగ్గరకు పోయి యువరాజు మరణం గురించి చెప్పాడు. అందుకు ఆ రాజు స్వామితో, రుణగ్రస్తుడు, రుణం తీరిపోయింది, వెళ్ళిపోయాడు అని తన పనిలో మునిగిపోయాడు. స్వామికి మరింత ఆశ్చర్యం వేసింది. సరే అనుకుని రాణి దగ్గరకు పోయి కొడుకు మరణవార్త వినిపించాడు. అందుకు ఆమె బాధపడలేదు. పైగా, స్వామి, చెట్టుపై సాయంత్రం చేరిన పక్షులు ఉదయమే వెళ్ళిపోతాయి. మరలా సాయంత్రం ఆ చెట్టుపైకి ఎన్ని పక్షులు చేరుకుంటాయో తెలియదు కదా అని అన్నది. అదేమిటి, ఈమె కూడా ఇట్లా అన్నదే అని ఆ స్వామి యువరాజు భార్య దగ్గరకు పోయి విషయం చెప్పాడు. అందుకామె, స్వామి, ప్రవహిస్తున్న గంగానదిపై ఉన్న దొంగలం మేమంతా. అలలపై కొన్ని దొంగలు కొట్టుకుని పోతాయి. అందుకు చింతించాల్సిన పని లేదు అని సమాధానం చెప్పింది. స్వామి ఇంకేం పని లేదనుకుని ఆశ్రమం చేరాడు. యువరాజుతో, రాజా, మీ రాజ్యాన్ని శత్రురాజులు ఆక్రమించుకున్నారు, మీ తల్లిని తండ్రిని బంధించారు అని అన్నాడు. అందుకు ఆ యువరాజు, స్వామి, ఇందులో విచిత్రమేముంది? యాత్రికులలాగా ఇక్కడికి వచ్చాం, యాత్ర ముగిసింది అంతే కదా అని అనగానే స్వామికి ఆనందం రెట్టింపయ్యింది. సత్సంగత్వే నిస్సజ్ఞత్వం, నిస్సజ్ఞత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. జ్ఞానులైన సజ్జనులు సాంగత్యం వలన సంసార బంధములు విడిపోవును. బంధములు విడిపోయిన అజ్ఞానమూలకమైన మోహము పోవును. మోహము నశించినచో నిశ్చలమగు పరిశుద్ధతత్వం గోచరమగును. అది తెలిసినప్పుడు జీవన్ముక్తి కలుగుతుంది.